ప్రకాశం జిల్లా కుందేరు మురుగునీరు నిలిచిపోవటం పట్ల ప్రజలు తీవ్ర వ్యాధులకు గురవుతున్నారని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట రహదారిలో ఉన్న కుందేలు కాలువ ప్రాంతాన్ని డ్రైనేజీ వ్యవస్థ అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ ఇంజనీర్లతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. అక్రమ కట్టడాల వల్ల కుందేలు కాలువ తగ్గిపోయి నీరు పోయే పరిస్థితి లేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ప్రజల సౌకర్యార్థం ఆరోగ్యం కోసం కుందేలు పాలు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అంటున్నారు. వేట ఇది సకారం చేయడు ఇది ఇది కిష్ట కాలం అడ్డంగా ఇక్కడ నుంచి పరుచూరు బాగు రోడ్ పక్కనే వచ్చేసి ఈ పక్క వచ్చేసి రెండవది రెవెన్యూ వాళ్ళది కూడా కలిసి ఉంది కాస్త కూర్చో అయితే బియాండ్ వేట బ్యాలెన్స్ షెడ్ కట్ ఇటువైపు మొత్తం మందేను రెవెన్యూ ఇక్కడి నుంచి అది వాళ్ళకి ఎవరికి రెవెన్యూ వాళ్ళ భూమి కూడా ఉంది దీంట్లో కొంత ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ 75 వెనక నుంచి కూడా ఎప్పుడు వర్షాలు బాగా ఉన్నప్పుడు కిందకి నీళ్లు పోకుండా రకరకాల సమస్యలు వచ్చినాయి. సరే ఆ ప్రాంతం అని మొత్తం 0/0 నుంచి కూడా చివరి మనం అవతల రైల్లో కలిసేదానికి శ్రద్ధ పెట్టి పోవాలని చెప్పి ఆలోచిస్తుంటే ముందు అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అనేక